లక్షల కోట్ల నల్ల డబ్బు అచ్చంగా మనదే, మన జాతి సంపదే. చీకట్లను చీల్చుకుని సరిహద్దుల్ని తెగ్గొట్టుకుని నేరుగా మన నోటికాడికొచ్చి వాలిపోతుందన్న ఒక తాజా కబురు కోట్ల కొద్దీ కడుపుల్ని చల్లబరిచేసింది. కానీ అంతలోపే అక్కడ లక్ష కోట్ల సందేహాలు కూడా. రాజకీయ పార్టీలకున్న గొప్ప చిత్తశుద్ధి మీద ఇక్కడెవ్వరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఎందుకంటే గడిచిపోయిన 67 సంవత్సరాల్లో నల్ల డబ్బు వెలికితీత మీద కేంద్ర ప్రభుత్వాలు వేసుకున్న కమిటీలన్నీ, అవి సమర్పించిన నివేదికలన్నీ ఏ సొరుగుల్లో దాక్కుండిపోయాయన్న గతం మనల్నెప్పుడూ వెక్కిరిస్తూనే ఉంది. నల్లడబ్బనబడే ఈ తేనెతుట్టెను కరిపితే తమ మంత్రివర్యుల మెడలే తెగిపడిపోతాయన్నది ఆయా ప్రభుత్వాల భయం. అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నించిన దాఖలా లేదు. బ్లాక్ మనీ అనే సినిమా బాక్సులు ఇప్పటిదాకా బయటికి రాలేకపోవడానికి కూడా ఈ రాజకీయ క్రీడే ఒక ప్రధాన కారణం. ఇవాళ మోదీ సర్కార్ మీద జాతికి జనాభాకు విపరీతమైన ఆచలు అంచనాలు. ఇవాళ కొండను తవ్వి ఎలకను పట్టి తెచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ 14,000 కోట్ల చిల్లర డబ్బుల మీద మాత్రమే భూతద్దాల్ని ప్రయోగిస్తున్న పరిస్థితి. జాతి మొత్తానికి స్వర్ణ కంకణం కట్టేసుకోవచ్చంటూ నిన్నటిదాకా కన్న కలలన్నీ ఇవాళ చెదిరిపోయినట్లే లెక్క. నోటికి తాళాలేసుకోవడం, మేనిఫెస్టోల్ని మనిషి భాషలో రాసుకోవడం తెలియని రాజకీయ పార్టీల అనాలోచిత పనులే ఇవాల్టి ఇంతటి నిర్వేదానికి అసలైన కారణం. జగన్ దగ్గరున్న 100 కోట్లతో రైతు రుణాల్ని మాఫీ చేయొచ్చంటూ సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రివర్యులే నాలికల్ని బార్లా తెరుస్తారు. కోర్టులు, తీర్పులు, చట్టాలు వాటి నిండా బోలెడన్ని బొక్కలు. ఈ తరహా పరిజ్ఞానం బొత్తిగా తెలియని ప్రజానీకం అటువంటి అరకొర మాటల్ని, ఆవారా స్టేట్మెంట్స్ని గుడ్డిగా నమ్మేసే ప్రమాదం. బాధ్యతాయుతమైన మనుషులే వాస్తవ విరుద్ధమైన ప్రకటనల్ని జారీ చేస్తూ జనాభాలో లేనిపోని ఆచల్ని, అంతులేని అయోమయాన్ని పుట్టించేస్తుంటే వ్యవస్థలు పట్టాలు తప్పకుండా ఎందుకుంటాయి? పాత ప్రభుత్వాలు పోయి కొత్త ప్రభుత్వాలు రావడం, అందమైన పేర్లతో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టుకోవడం, తీరా వాటికి కావలసిన పైసలు లేవంటూ బోరు బోరున ఏడ్చుకోవడం 6-7 దశాబ్దాల నుంచి ఇదే ఇక్కడ జరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోదగ్గ ప్రతిపాదనలు ఇవి అంటూ అర్ధక్రాంతి సిద్ధాంతకర్త అనిల్ బొకిల్ మొన్నోసారి స్టేజినెక్కేసిన సంగతిని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనం మీద 71 రకాల పన్నులు మోపుతున్నా ఖజానాలు మాత్రం ఖాళీగానే ఉండిపోతున్నాయి. లోటు బడ్జెట్ల భూతాలకు జడుచుకుని ప్రభుత్వాన్ని నడపలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. 30% ఆదాయం పన్ను, 14.5% వాట్ అనే విలువ ఆధారిత పన్ను, ఇంకా సర్వీస్ ట్యాక్స్ అన్నీ గంపగుత్తగా ఎత్తిపారేయాలంటారు అనిల్. జనం దగ్గర చేతులు మారే ప్రతి పైసాను చట్టబద్ధం చేయడం, బ్యాంకులకు దూరంగా ఏ లావాదేవీలు జరగకుండా చూడడం, 2% కనీస పన్ను విధించడం, ఈ ఒక్క 3-పాయింట్ యాక్షన్ ప్లాన్తోనే పరిపాలన మొత్తాన్ని జనరంజకంగా సాగించుకోవచ్చన్నది ఒక విలువైన సూచన. దేశం మొత్తం మీద రోజుకు 1.8 లక్షల కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయన్నది ఒక లెక్కైతే, అటువంటి దామాషా ప్రకారమే 10 లక్షల 1,80,000 కోట్లకు చేరిపోతుంది. ఇంత డబ్బు ఆ జాతీయ బ్యాంకుల అధీనంలోనే ఉంటుంది. ఏ ఒక్క వర్గానికి నొప్పి కలగకుండా, ఎవరి మీద వివక్ష లేకుండా 2% పన్ను విధించడం ద్వారా 30-40 లక్షల కోట్లు టంచంగా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి పడతాయన్నది చివరాఖరి లెక్క. మన దేశంలో దాదాపు 70% మంది జనాభా తలసరి ఆదాయం $2లకు మించదు, అంటే 100 నోటుకు అటు ఇటు. అంతే మరి, 500, 1000 లాంటి పెద్ద పెద్ద నోట్లతో మనకేంటి పని? వీటిని ఉన్నపళంగా రద్దుపరచడం అనేది పాలనాపరమైన ఇంకో ఎత్తుగడ. నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్లడబ్బు పెరిగిపోవడం లాంటి జాతీయ విపత్తుల్ని
ఈ స్ట్రాటజీతోనే చిత్తు చేయగలమన్నది ఆర్థికవేత్తలిచ్చిన భరోసా. ఇటు రాజకీయ శక్తులు కూడా దీన్ని బలపరిచేసినట్లు గుర్తు. జనాభాలో ఈ 500 రూపాయలు 1000 రూపాయలు 100 రూపాయల నోట్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే కొంతమందికి కనీసం 100 రూపాయలను వదిలిపెట్టచ్చు. 500 1000 రూపాయల నోట్లు కొంతమందికే ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాడికి ఉపయోగపడడం లేదు కానీ ఈ డబ్బులుండే వాళ్లకు బ్లాక్ మనీ కోసరం, అవినీతి డబ్బుల కోసరం, నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఒక భూమి కింద ఇవి ఉపయోగపడుతున్నాయి. హై డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 1500 రూపాయలు రద్దు చేసి మిగిలిన చిన్న చిన్న నోట్లు, చిల్లర ఎక్స్పెండిచర్కు, నియర్ బై చిన్న చిన్న పనులకు ఆ డబ్బులు ఉపయోగించే పరిస్థితి వచ్చాయి. ఈ రెండు కానీ ఇంకొన్ని నిబంధనలు పెట్టి కంట్రోల్ చేస్తే అవినీతిని, అన్ని మనం అనుకున్నట్టు అక్రమార్జన చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సంస్కరించుకుందాం రమ్మంటూ పిలుపునిచ్చేసిన నరేంద్ర మోదీ దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తానన్న కొండంత విశ్వాసాన్ని కూడా జనం కళ్ళలో నింపేశారు. పరిపాలనలో పాత వాసనల్ని పోగొట్టుకుని కొంచెం ఓపిక చేసుకుని ఇటువంటి ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్స్ ని అమల్లోకి తెచ్చుకుంటే మంచిదన్న అర్ధక్రాంతి లాంటి ఆర్థిక ఆశావాదుల వినతి. చిదిమిపోతున్న తమ బతుకుల్ని వెలిగిస్తారన్న కోటి ఆశల మధ్య ఢిల్లీ కుర్చీనెక్కిన మోదీ సరికొత్త సూర్యోదయాన్ని చూస్తారంటూ జనం చేతిలో చెయ్యేసి చెప్పేశారు కూడా. दुनिया के किसी भी देश में हिंदुस्तान का पैसा रखा गया है, पाई पाई वापस लानी चाहिए नहीं लानी चाहिए, काला धन वापस लाना चाहिए नहीं लाना चाहिए, अगर आप मुझे आशीर्वाद देंगे, मौका देंगे, मैं पाई पाई वापस लाऊं. కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్న అణగారిన వర్గాలకు ఆ నల్ల డబ్బున్న నీలిమేఘాలనే చూపెడతారా, లేక కొత్త అవకాశాన్ని సృష్టించుకుంటారా? టూ ఎర్లీ టు సే.